ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగుల తాలూకా దాచుకున్న పిఎఫ్ డబ్బులు కూడా నవరత్నాలకి పనిచేస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు సార్? వచ్చా ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే నేను బంగారు వ్యాపారంలో కూర్చొని ఉద్యోగస్తులు బంగారం కొనుక్కోవడానికి లేదంటే చేయించుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళు అంటున్నటువంటి వాళ్ళు మా దగ్గర వెళ్ళబుచ్చుకున్నటువంటి ఒక మనోవేదన ఏమిటంటే, మీకు ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు అధికారం వచ్చిన వెంటనే పీసీఎస్ని రద్దు చేస్తాను, మీకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే మీకు పిఎఫ్ ఉందో 100కి 200% కూడా మీకు ఇస్తాను అని చెప్పి నమ్మించి గొంతుకు కోసినటువంటి వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి ఈరోజు 3.5 సంవత్సరాలు అయినా సరే ఇచ్చిన మాట తప్పుతూ రకరకాల మీటింగులు పెడుతూ ఉద్యోగస్తులు మాలో ఒక ఇప్పటి వరకు 2 ఉద్యోగ సంఘాల్లో ఉండేవి, కానీ ఇప్పుడు ఆ 2ని 6 చేశారు. 6 సంఘాలుగా విభజించి మాలో మాకే చిచ్చు పెట్టి బ్రిటిష్ పాలన మరిపిస్తున్నాడండి. కనీసం పిల్లకి పెళ్లి చేసుకుందాం, ఆ పిఎఫ్ అలాగ ఉంది కదా తెచ్చుకుందాం అంటే అక్కడికి వెళ్తే బోడిగుండే ఉందండి. ఏమిటండి బాబు ఇది మాకంటే, మా ఉన్నతమైన ఆఫీసర్లు అందరూ అయ్యా అది సీఎం గారు దానికి వాడుకున్నారు, లేదా అంటే ఇంకో పథకానికి వాడుకున్నారు, లేదా నవరత్నాలు వాడుకున్నారు అంటున్నారు. మరి మా పిల్లకి పెళ్ళి ఎలా చేయాలి, నా ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి, నా గృహం కట్టుకోవాలంటే నా పిఎఫ్ తెచ్చుకోవాలి, రిటైర్ అయిన తర్వాత పోనీ ఏదైనా చేసుకుందాం అంటే ఆ రిటైర్ అయినటువంటి సొమ్ము కూడా మాకు అందకుండా చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందండి. మీరేమనుకోవద్దు, ఒక 20,000 అయితే 30,000 అయితే ఒక 5,000 10,000 అరువు పెట్టి ఆ సమయానికి వాళ్ళు ఇవ్వకపోతే మీరు అడుగుతుంటే వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి ఆవేదన ఒక ఉద్యోగస్తులు ఆ విధంగా ఆవేదన చెందుతుంటే ఆటో వాళ్ళకి మనం చూసుకుందాం. ఆటో వాళ్ళ దగ్గర కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఆ 10,000 రూపాయలు ఎవరు ఓనర్ అయినటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తి ఈ రోడ్ల మీద నడిపి ఆటోలో డ్రాపింగ్ చేసి వచ్చేటప్పుడు కనీసం ఒక 50,000 రూపాయలు సంవత్సరానికి ఆడికి రిపేర్ల కాటికి ఖర్చు అయిపోతుంది. అలాగ ఉన్నాయండి రోడ్లు అని చెప్పేసి ఆటో వాళ్ళు అంటున్నారు. సరే పోనీ ఏదో కష్టపడి కూలీ నాలి చేసుకొని పొలం దున్ని పోనీ ఏదో ఇంటికి వెళ్ళి ఏదో కొంచెం మత్తు తీసుకొని పడుకున్నటువంటి వ్యక్తులు పోనీ ఏదో వచ్చి కక్కుర్తి పడదామని వెళ్తే 75 రూపాయలు ఉన్నట్టు బాటిల్ 250 రూపాయలు చేశారండి. ఈ 250 రూపాయలు కొనలేక ఇంకేదైనా మత్తు పదార్థం సేకరిస్తే అక్కడి నుంచి ఆ మైండ్ మారిపోతుంది, అకృతమైనటువంటి చర్యలకు వెళ్ళిపోతున్నట్టు. అటువంటి సంఘటనలు ఎన్ని తెల్లవారితే పేపర్ చూస్తున్నాం, తెల్లవారితే మీడియాలో చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయండి? మనం ఆలోచిద్దాం. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అదేవిధంగా ఈరోజు 25,000 రూపాయలు డీడీ తీసి టిట్కో ఇల్లులు ఆనాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లులన్నీ కట్టి ఇంకొక 15-20% పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయినటువంటి తరుణంలో అందరికీ ఇద్దామని కొన్ని కొన్ని ఏరియాలు అయితే గృహప్రవేశం కూడా చేయించారు. ఆ 25,000 రూపాయలు డీడీ తీసుకొని మిగతా డబ్బు ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకొని మిగతాది మీరు దశల వారుగా కట్టుకోండి అని ప్రజలు నమ్మి ప్రజలకు చెప్తే ప్రజలు ఆ మాటలు నమ్మి 25,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఆ అప్పు కూడా 1.5 రూపాయల వడ్డీ 2 రూపాయల వడ్డీ కాకుండా 3-5 రూపాయల వడ్డీలు కూడా తెచ్చుకొని ఆ డీడీలు తీసి జీవీఎంసీకి ఇస్తే ఒకళ్ళు వచ్చి 2 డీడీలు తీశారు, ఒక్కొక్కరు వచ్చి 1 డీడీలు తీశారు. అవి సుమారు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటివి 3,500 పైచీలకు కుటుంబాలు ఒక 2 తీసిన ఒకళ్ళు తీసిన డీడీలు ఉన్నాయి. వాళ్ళకి డీడీలు ఇవ్వలేదు, తిరిగి వాళ్ళకి ఇల్లులు కూడా హ్యాండ్ఓవర్ చేయలేదు. సరే పోనీ సెంటు భూ ఇచ్చారు, ఆ సెంటు భూ అయినా పోనీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా కట్టిస్తాం మీకు మాదే బాధ్యత, మీరు కట్టుకుంటారా మమ్మల్ని కట్టుకోమంటారా అని ఆప్షన్ పెట్టారు. పోనీ మీరే కట్టేసి ఇవ్వండి అంటే 35,000 రూపాయలు పెట్టి ముందు పునాది తీయండి, ఆ తర్వాత మీకు 35,000 రూపాయలు బ్యాంక్ లోన్ వస్తుంది అంటున్నారు. 3.5 సంవత్సరాల తర్వాత సెంటు భూమి ఇచ్చి 25,000 రూపాయలు అప్పుకే వచ్చి వీళ్ళు 15-20,000 రూపాయలు వడ్డీ కట్టుకొని మళ్ళీ 35,000 రూపాయలు పెట్టి పునాది తీయాలంటే అది ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం? సరే పోనీ ఏదో ఎక్కడో దగ్గర ప్లేస్ వచ్చింది శ్రమ పడదాం ఇంట్లో బంగారం అమ్మేద్దాం అంటే ఎక్కడిచ్చారండి? మౌలిక వసతులు లేనటువంటి స్థలాలు, మార్కెట్కి దగ్గరగా అందుబాటు లేని స్థలాలు, చిన్న చినుకు పడితే చెరువులు అయిపోయినటువంటి స్థలాలు,
ఇటువంటి స్థలాలు ఎంచి ఇది మీరు కట్టండి అంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారండి. అసలు మామూలుగా చీకటి ఆరు అయిన తర్వాత వెళ్ళడానికే భయపడం. అలాంటిది బస్సు ప్రయాణం లేనటువంటి బస్సు సౌకర్యం లేనటువంటి స్థలాలను చూపించి అక్కడ మీరు కట్టుకోండి అంటే ప్రజలు ఎక్కడన్నా కట్టుకుంటారా? అదేవిధంగా రేషను గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఎప్పుడో వాళ్ళు తగిన సమయంలో వెళ్ళి ఆ రేషన్ డిపోకి వెళ్ళి కొంతమంది అయితే బయటకు వస్తే సిగ్గు కొంత ఎందుకంటే ఇది రేషన్ డిపో ఉన్నది ఏంటి కూడా అని కొంతమంది అనుకుంటారేమోనని అప్పుడు భయపడి చీకటి పడిన తర్వాత వెళ్ళి రేషన్ తీసుకున్నటువంటి గుట్టుగా ఉన్నటువంటి ఒక మనుషుల్ని ఈరోజు రోడ్డు మీద నిలబెట్టి మండు టెండలో ఆడవాళ్ళు సైతం వృద్ధుల్ని సైతం నిలబెట్టి ఆ రేషను ఇస్తుంటూ అది కూడా ఎలా ఇస్తున్నారండి? అరకొర పంచదార ఉంటే గోధుమలు ఉండవు, గోధుమలు ఉంటే పంచదార ఉండదు, ఒకళ్ళు రెండు ఉంటే ఆయిల్ ఉండదు, ఇవన్నీ ఉంటే బియ్యం అరకొర. ఈ విధంగా నానా బాధలు పెడుతున్నారండి రేషన్ డిపో రేషన్కి సంబంధించినటువంటి వ్యాన్. ఆ వ్యాన్లు వస్తున్నాయి, ఆ వ్యాన్లు ఉన్న దగ్గరికి మనుషులు వెళ్ళదు తప్ప మనుషులు ఉన్న దగ్గరికి వ్యాన్ రాదు. ట్రాఫిక్ ఓ పక్క నుంచి రోడ్డు మీద నిలబెట్టి ఎండ ఆ ముసలిలో వాళ్ళు పడుతున్న బాధలు స్వయంగా నేను చూశాను. ఇలాగ ఒక అతనైతే బండి మీద స్పీడ్గా వెళ్తూ ఒక 15 ఏళ్ళ అమ్మాయి పాపం రేషన్ డిపోలో ఉంటే దబ్బర గుద్దేశాడు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఈ రేషన్ డిపోలో లైన్ ఎక్కువైపోయింది, అక్కడ కలాట జరిగింది. ఇటువంటి రేషను అదేవిధంగా ఫెన్షను మహిళలు ఈరోజు ఉదయాన్న 5 గంటలకు ఇంటికి తీసుకొస్తాం, 6 గంటలకు ఇంటికి తీసుకొస్తాం అంటున్నారు. 5 గంటలకు 6 గంటలకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అమ్మ మీ ఇంటికి తీసుకొస్తున్నాం కదా మరి మాకేటి అనేది మీకు కనబడుతుందా? అది మీకు కనబట్టలేదు. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి మూల్యం కూడా ఇవతల వాళ్ళు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే మేమే వచ్చి తీసుకుందాం కదా అంటే లేదమ్మా మేమే వస్తామని చెప్పి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే పాన్ కార్డు ఉంటే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వదు అంటున్నారు. ఈ పాన్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే పాన్ కార్డు ఉంటే నీకు నువ్వు అనర్హులు అని చెప్పేసి ఫెన్షను ప్లస్ రేషను రెండు కూడా కొట్టిపారేస్తున్నారు వాళ్ళు. గోలా కరెంటు బిల్లులు ఒక ఇంట్లో అద్దెకు దిగుతున్నటువంటి ఒక వ్యక్తి 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లో కరెంటు బిల్లులు పొరపాటున వాళ్ళ పేరు మీద వచ్చిందని టక్మని తీశారు. ఇప్పటికి 2 సంవత్సరాలైంది ఆవిడ తిరుగుతుంది కానీ ఆవిడకి ఫెన్షన్ ఇవ్వలేదు. ఇలాంటివి కోకొల్లలు తెల్లవారితో మీరు చూస్తూనే ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు అయితే తాళాలు వేసేస్తున్నారు పల్లెటూరులో. మరి అంటే మేము అది పత్రికాముఖంగా చూస్తున్నాం, మీడియా రూపంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే మాది గంభీరం గ్రామం. వాళ్ళు అద్దెలు కట్టట్లేదని చెప్పేసి ఇప్పుడు సరిగ్గా ధాన్యం కొనుక్కునే టైము, అవి కూడా అద్దెలు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు జీవీఎంసీలో ఉన్నాం, సపోజ్ 50 లక్షల సంబంధించినటువంటి ఒక వర్క్ మేయర్ గారు శాంక్షన్ చేశారనుకోండి, 50 లక్షలకు సంబంధించి మొదటి విడతగా రిలీజ్ చేద్దాం, ముందు కొబ్బరికాయలు కొట్టితే ఎమ్మెల్యే మేయర్ వీళ్ళందరూ వచ్చి మా వార్డులో కొబ్బరికాయ కొట్టారండి. ఇప్పుడుకి వచ్చి పనులు స్టార్ట్ అవ్వలేదండి, 2 నెలలు అయిందండి ఇక్కడ కొరప మార్కెట్ వన్ టౌన్ ఏరియాలో. అలాగే అన్ని వార్డుల్లో కూడా రోడ్లు గతగతలు, ఆ కాలువల తాలూకా నీరంతా బయటపడడం, డ్రైనేజీలు పైన పడడం, ఒక్క దగ్గర కూడా పంచాయతీ అంత మన ఎందుకండి ఇప్పుడు గ్రామ సచివాలయాలే బాపూజీ కళ్ళ కన్నారు అని అన్నారు. ఓకే బాగుంది, గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఏ విధంగా అన్యక్రాంతాలు చేస్తున్నారండి, ఎంత అకృతత్వమైన చర్యలు చేస్తున్నారండి. ఒక్కసారి సెక్రటరీని వాలంటీర్ని పరీక్షించండి మీరు. లైంగిక వేధింపులతో సహా కమిషన్లు ఇస్తే కానీ అక్కడ పని అవి జరగట్లేదు. కనీసం అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే ముందు వీళ్ళకి చేయి తడపాలి. వీళ్ళకి చేయి తడిపితే కానీ అధికారుల దగ్గర ఫైల్ అవ్వదు. ఇంకా అక్కడి నుంచి ఇంకెంత తడపాలనేది మీ అందరూ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఈ సచివాలయాలు పెట్టి ఈ విధంగా మోసం చేసిన 5000 రూపాయలు ఇచ్చే జీతగాళ్ళు 2 లక్షల మందికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అదొక అన్యాయం. జాబ్ క్యాలెండర్ అన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు.
మొన్న మొన్న అంత గగ్గోలు పెట్టారు రాష్ట్రం అంతా నిరుద్యోగులు. కనీసం ఎంత మొండి వైఖరి అంటే అంత మొండి వైఖరితో పోలీసుల్ని వాళ్ళని అణిచివేసి వాళ్ళని నోరెత్తనేయకుండా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే బాబు ఇంకా చదువుకున్న పిల్లలు ఇలా కేసులు పెడితే ఉద్యోగాలు రావని తల్లిదండ్రులు ఎక్కడికక్కడ అడ్డుకునేటట్టు అంత భయభ్రాంతులు చేసి అప్పించారు. కానీ మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. గ్రామ పంచాయతీ నిధులు పథకాలకి తీసినందువల్ల డెవలప్మెంట్ పూర్తిగా చచ్చిపోయింది. ఏమిటి సార్ గ్రామ అదే నేను అక్కడికి రాబోతున్నాను. గ్రామ పంచాయతీ నిధులు మీరు డైవర్ట్ చేయడం వల్ల అది గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక వసతులు కల్పించాలి, ఏవైతే మరుగుదొడ్లు కట్టించాలి, ఏవైతే వీధులేట్లు వెలిగించాలి, ఏదైతే ఆ పంచాయతీలో కావాల్సినటువంటి పనులు చేయించాలి అన్నటువంటిది అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వాళ్ళు ఏమి చేయగలరు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటన మనం చూసాం అమరావతిలో తిరుపతిలో తదితర ప్రాంతాల్లో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీస్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళి ఆ భగవంతుని మొరపెట్టుకుందామని మొన్న మొన్న వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్, వాళ్ళని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయనీయకుండా వాళ్ళని అప్రజాస్వామ్యంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటన. ఇది ప్రజాస్వామ్యం లేదు, అవతల రాజ్యాంగం లేదు, కేవలం ఏమిటంటే అక్కడ కడప జిల్లాలో తన పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అని మా ఎవరైతే ఆ మహానుభావుడు చెప్పాడో అదే అలాగ సత్యంగా జరుగుతుంది. ఇది ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఒక దేశ విదేశాల నుంచి ఒక ఫ్యాక్టరీస్ ఏదైనా ఒక్కటంటే ఒక్కటైనా వచ్చిందండి అంత. ఎందుకంటే అమరావతి పూర్తి అయితే ఈ పాటికి ఎంతమంది సస్యశ్యామలంగా ఎంతమంది హ్యాపీగా ఉద్యోగాలు చేసుకునండి. మూడు రాజధానులని చెప్పి మూడు ముక్కలాటాడి ఉన్నటువంటి అమరావతిని నాశనం చేసేసి ఒక ఇటుకైనా వేసారా అన్నారు. ఈనాడు అసెంబ్లీ ఎక్కడ నడుస్తుంది, హైకోర్టు ఎక్కడ నడుస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయలతో బిల్డింగులు తయారయ్యి ఇప్పుడు నిర్వీర్యంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఎంత అన్యక్రాంతం అండి. ఇది నిజంగా భగవంతుడు కూడా క్షమించడు. ఆ అమరేశ్వరుడు మరి ఎందుకు అలా ఊరుకున్నాడు ఆ ముక్కంటి కానీ చాలా క్షమించరాని నేరం అమరావతిని. రైతులకి కూడా రైతుల్ని కూడా నానా బాధలు పెట్టే వాళ్ళు 1024 రోజులు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర వాళ్ళ యొక్క నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంటే ఆది కూడా ఓర్వలేనటువంటి తనంతో చేస్తున్నారంటే మీరు ఉక్రోషంతో ఉద్వేగంతో ఉన్మాదంతో పరిపాలించలేరు. శాంతియుతమైన వాతావరణం ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో హక్కున చేర్చుకున్న ప్రజలు ఏనాడైతే మే ప్రజాప్రతినిధి ప్రజానాయకుడు ఉంటాడో ఆనాడే ఆ రాష్ట్రం ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది.